బాడీగార్డ్ సో మంచి ఒక ఫ్యామిలీ ఆల్బమ్ డెఫినెట్గా ఒక అందరినీ ఫ్రమ్ ఆల్ క్లాసెస్ని ఇట్ విల్ డెఫినెట్లీ దిస్ ఫిలిం ఇంకో పెద్ద విజయం సాధిస్తుంది. ఎందుకైతే రెండు ఆల్మోస్ట్ త్రీ లాంగ్వేజెస్లో పెద్ద సక్సెస్ అయ్యి ఎక్కువ కలెక్షన్ పరంగా చాలా పెద్ద లెవెల్కి వెళ్ళింది మూడు లాంగ్వేజెస్లో. తమిళ్లో సరే, మలయాళంలో వెరీ బిగ్ హిట్, తమిళ్లో కూడా విజయ్ గారు చేశారు చాలా పెద్ద హిట్, హిందీలో సల్మాన్ ఖాన్ చేశారు. సో తెలుగుకి నాకు తెలిసి ఈ తెలుగుకి కరెక్ట్ సినిమా నాకు అనిపిస్తుంది మూడు లాంగ్వేజ్కైనా. సో ఎందుకంటే సినిమా చూసినప్పటి నుంచి మేమంటే చాలా అథ్రిల్డ్గా ఉన్నాం. సో గోపిచంద్ మల్లినేని ఫంటాస్టిక్గా చేశాడు, డాన్స్ సీన్ చేశాడు ముందర. సో డైరెక్ట్ చేసిన తర్వాత నేను ఫస్ట్ హాఫ్ సినిమా చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వెంటనే వెంకటేష్ బాబు గారికి ఫోన్ చేసి, సూపర్గా ఉంది బాబు సినిమా, చాలా మైండ్ బ్లోయింగ్గా ఉంది, మీకు రాజా కలిసి ఉందా, దాని తర్వాత ప్రేమించుకున్నారా, దాని తర్వాత ఒక మంచి 100 డేస్ ఫిలిం మీకు వచ్చేటట్టుంది కనిపిస్తుంది మాకు. ఎందుకంటే అప్పుడంతా వర్క్ చేసాం అనమాట ఆ సినిమాకి, నేను వర్క్ చేసినప్పుడు వి న్యూ అనమాట. ఎందుకంటే సినిమాలో ఒక కామిక్ సెన్స్ ఉంటూ, ఒక మంచి ఫీల్ ఉంటూ, సేమ్ టైం ఒక మంచి లవ్ స్టోరీ నడుస్తూ, సేమ్ టైం ఇలాంటి సినిమాలు వచ్చి చాలా రోజులు అయింది. సో వెంకటేష్ బాబు గారికి బాడీగార్డ్ పెద్ద మైల్స్టోన్ అవుతుంది. సేమ్ టైం బెల్లంకొండ సురేష్ గారు, సో సో మచ్ ఎంకరేజ్మెంట్, కాంచనా కానీ కందరిగా కానీ. సో ఇది నాకు హ్యాట్రిక్ ఫిలిం ఆయనతో బాడీగార్డ్ డెఫినెట్గా. కాంచనా కందరిగా బాడీగార్డ్ మూడు పెద్ద హిట్స్ అవుతుంది, బాడీగార్డ్ కూడా పెద్ద డెఫినెట్గా పెద్ద చాలా పెద్ద విజయం అవుతుంది అని మా మొత్తం మా టీమ్ మొత్తం ఎవ్రీబడి ఈజ్ వెరీ హ్యాపీ విత్ ద అవుట్పుట్ అనమాట. సో రీ రికార్డింగ్ కూడా వి డిడ్ అబౌట్ 45 డేస్ 50 డేస్ చేసాం ఆర్ఆర్. ఎందుకంటే ఆ సినిమాకి చాలా ఓ పెయింటింగ్ లాగా ఉండాలి ఆర్ఆర్ అని చెప్పి. సాంగ్స్ చూస్తేనే మీకు తెలుస్తుంది చాలా ఫ్రెజైల్గా ఉంటుంది సాంగ్స్. సో మెలడీస్ కానీ చాలా ఎవరో సాంగ్ కానీ, దాని తర్వాత జియాజలే సాంగ్ కానీ, అడుగు అడుగున సాంగ్ కానీ, దాని తర్వాత ఒకే ఒక మా సాంగ్ పుట్టగానే అమ్మవారి గారు. సో ఆ ఒక సాంగ్ కూడా సూపర్ ఫంటాస్టిక్గా విజువల్ కూడా వచ్చింది. సో అవి థ్యాంక్ శ్యామ్ కే నాయుడు గారు గేమ్ అయింది. రెండు సినిమాలు రిలీజ్ చేసి సంక్రాంతికి బిజినెస్ మ్యాన్ బాడీ గార్డ్. సో మా ఇద్దరం ఒకే దీంట్లో ట్రావెల్ అవుతున్నాం అనమాట. సో చాలా సంతోషంగా ఉంది. సేమ్ టైం గౌతమ్ రాజు గారు కూడా ఎడిటర్ బాడీ గార్డ్కి, ఆయనకి నిప్పు, ఆయనకి రెండో సినిమా రిలీజ్. సో ఎవ్రీథింగ్ ఇస్ హ్యాపెనింగ్. సో కిక్లోంచి వీళ్ళతో ట్రావెల్ అవుతున్నాం కాబట్టి గౌతమ్ రాజు గారితో అందరితో. సో ఇట్స్ బీన్ ఎ వెరీ ఓకే, ఏదో ఫ్యామిలీ ఫంక్షన్ లాగా ఉంటుంది మాకు ఆ మూడు రోజులు అనిపిస్తుంది. బాడీగార్డ్ పెద్ద విజయం సాధిస్తుంది డెఫినెట్గా. ఎందుకంటే ఆడియో పరంగా కూడా మేము ఎలా అనుకున్నా వాళ్ళ షేప్ అయింది. సినిమాలో కూడా ఆడియో కరెక్ట్గా షేప్ అప్ అవుతుంది. బిట్ సాంగ్ కూడా ట్రిషాస్ వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కూడా పెద్ద లెవెల్లో వర్కౌట్ అయింది. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ గోపిచంద్ గారు అండ్ వెంకటేష్ గారు ఫర్ వెరీ వెరీ బిగ్ ఎంకరేజ్మెంట్ అని చెప్పి.